మోడీ తప్ప ఈ దేశంలో స్వాతంత్ర సమరయోధమైన మోడీని అదే విధంగా ఇంతకుముందు గతంలో ఒక ఆయన డబ్బా కొట్టుకునేవాడు. ఆ డబ్బా కొట్టుకున్న పెద్ద మనిషి నేనే నిప్పును నేనే తప్పును నేనే ఉప్పును అంటూ డబ్బాలు కొట్టుకొని 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 ఆఖరికి ఆ డబ్బాల వల్లే పోయినాడు అడ్రస్ లేకుండా. అలాంటి డబ్బానే ఈరోజు మోదీ విషయంలో కూడా జరుగుతోంది. మోదీ దాని మెయిల్స్ ఉపయోగించానని చెప్పుకున్న సంవత్సరంలో అసలు ఈ ఇంటర్నెట్ అనేదే లేని సమయంలో ఆయన మెయిల్స్ వాడినానని చెప్పటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు సెల్ ఫోన్ నేనే కనిపెట్టినాను అని చెప్పినట్లు కాదా? మీరేం చంద్రబాబు నాయుడు ఏమైనా కాపీ కొడుతున్నారా? లేకపోతే ఆయన ఛాయమినా అని చెప్పుకుంటే రైల్వే స్టేషన్ అసలు అక్కడ స్టేషన్ ప్యాసింజర్ లాగే రైల్వే స్టేషనే కాని చోట ఆయన నేను రైళ్లలో ఛాయ్ అమ్మినాను అని చెప్పుకునే విధంగా చెప్తున్నారంటే, ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే నేను ప్రధానమంత్రులను రాష్ట్రపతులను నేనే నిర్ణయించేవాడిని, నేనెవరికి చెప్తే వాళ్లనే కూర్చోబెట్టేవాళ్లు, దాన్నే ఈ రోజు మోదీ గారు కూడా ఫాలో అవుతున్నారా? లేకపోతే మోదీ గారు ఫాలో అవ్వాల్సిందిగా బీజేపీ వాళ్ళు ఏమైనా ఈ కట్టుకథలు అల్లుతున్నారా? మీరు కొంచెం చంద్రబాబు నాయుడు ఫాలో అవుతే మీకు వచ్చేదేమో కాని మీరు అబ్బాస్ పాలు కావడం మాత్రం గ్యారంటీ. అదే విధంగా ఆయన డిగ్రీ చదివాను నేను అని చెప్పుకుంటారు, కానీ ఈ పొద్దుటికి కూడా మోడీ గారు చదివిన డిగ్రీ సర్టిఫికెట్లు ఈ రోజుకి కూడా ఎవరికి చూపించిన దాఖలా లేవు, ఎక్కడా కూడా ఆయన బహిర్గతం కూడా చేయలేదు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయే సమయంలో విడిపోయేదానికి విముక్తి కోసము అప్పుడు భారతదేశం మొత్తం మద్దతిస్తే ఈయనేమంటాడంటే సత్యాగ్రహం చేశాడంట. సత్యాగ్రహం చేయడమే కాకుండా బంగ్లాదేశ్ విముక్తి కోసము ఈయన జైలుకెళ్లాడంట. ఏ జైలుకెళ్లారో ఏ జైల్లో పెట్టారో ఆయన చెప్తే మనం కూడా కొంచెం మెమరీ ఆయన క్లాసో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల క్లాస్ అనుకుంటున్నారో లేకపోతే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మెమరీ లేదనుకుంటున్నారో ఏంటో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరు ఎవరి కోసము ఎక్కడ సత్యాగ్రహం చేశాడో ఎక్కడ ఏ జైల్లో ఆయన పెట్టారో కూడా తెలుసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు లాగా మీరే సొంత డబ్బాలు కొట్టుకుని లేనివి చెప్పి చంద్రబాబు ఈ గతంలో లేదు రీసెంట్ గా మీరు ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడిని పక్కాగా ఫాలో అవుతున్నారని అర్థమవుతోంది. మీరు ఫాలో అయ్యే దాంట్లో భాగంగా కొంచెం కొన్ని నిజాలన్నా మాట్లాడండి. అన్ని చంద్రబాబు నాయుడు లాగా మీరు కూడా డబ్బా కొడితే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎంత ఘోరాతి ఘోరమైన ఓటమి చెంది ఈరోజు మతిస్థిమితము లేక వేరే రాష్ట్రంలో పోయి ఏ విధంగా అయితే దాకుని ఎక్కడ తనకు అప్ప ఏ రూపంలో ఎటువంటి ముప్పు వస్తుందో అని భయపడి పక్క రాష్ట్రంలో దాక్కున్న వ్యక్తి ఫాలో అవుతే మీకు వచ్చేది ఫాలోయింగ్ కాదు బొక్క బోర్లా పడతారని మాత్రము మీకు తెలియజేసుకుంటూ, బీజేపీ వాళ్ళు కొంచెం అతి ఎక్కువ చేస్తున్నారు, ఆ అతిని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు చేసే నికృష్ట చేష్టలు, మీరు చేసే అవినీతి, మీరు చేసేటువంటి మహిళల పట్ల గత కొద్ది రోజులుగా మీరు చేస్తున్నటువంటి మహిళల పట్ల అసభ్యకరమైన ఏవైతే చేష్టలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారు. కాబట్టి మిమ్మల్ని విశ్వసించి ఇంకా గెలిపించుకునేదానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధంగా లేవు. మీరు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో ఆ వ్యవసాయ బిల్లు వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు, ఆ రైతుల ఆక్రోషము ఆవేదన బీజేపీ ప్రభుత్వం మీద ఎంత ఉందో తెలియజేసేందుకే మొన్న పంజాబ్లో రైతులందరూ కలిసి ఒక ఎమ్మెల్యేని గుడ్డలూడి తీసుకొట్టారు. మీరు మరవకండి. అదేవిధంగా తిరుపతిలో కూడా అలా గుడ్డలూడి తీసి కొట్టించుకునే పరిస్థితి మీరు తెచ్చుకోకుండా మీరు న్యాయబద్దంగా నీతిమంతంగా మేం చేశాం మాకు ఓటేయండి అని అడగండి. తప్పులేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు అడుక్కునే ఆ ఓటును అడుక్కుండే హక్కు అందరికి ఉంది. మీరు కూడా అడుక్కోండి. అంతే